తెలుగు శ్రోతలకు స్వాగతమండి. ఇప్పుడు వినబోయే కథ పేరు ఒకరికి ఒకరు. రచించిన వారు ఆర్ ఉమాదేవి గారు. కథలోకి వెళదాము. ఇప్పుడు ఇదంతా అవసరమా అనిపిస్తోంది గీత, ఒకవైపు అద్దంలో చూసుకుంటూ తయారవుతూనే అన్నాడు విజయ్. తప్పకుండా అవసరమే బావా, ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటావు అంది గీత. అతడి ముస్తాబు సరిగ్గా ఉందో లేదో చూస్తూ గీత విజయ్ బావా మరదళ్ళు చిన్నప్పటి నుంచి ఒకే చోట కలిసి పెరిగారు. అందువల్ల వారి మధ్య ఏదైనా చెప్పుకునే చనువు, నిర్మలమైన స్నేహం ఉన్నాయి. గీత విజయ్ కంటే 4 ఏళ్ళు చిన్నదే అయినా ఆలోచించడంలో కాస్త పరిణితి కలిగింది. పెళ్ళిడొచ్చాక పెద్దవాళ్ళు వాళ్ళిద్దరికే ముడిపెడదామనుకున్నా ఇద్దరూ అందుకు ఒప్పుకోలేదు. ప్రేమకు స్నేహానికి మధ్యనున్న అతని సన్నని రేఖ మీద వాళ్లకు స్పష్టత ఉంది. దాంతో ఇద్దరికీ వేరువేరుగా వివాహాలు జరిపించారు. గీత దాంపత్యం అన్యోన్యంగా కొనసాగుతుండగా విజయ్ కాపురం మాత్రం ఈ మధ్య విచ్ఛిన్నమయ్యింది. విజయ్ భార్యను ఎంత ప్రేమగా చూసుకున్నా ఆమె తన మూర్ఖత్వంతో దాన్ని కాలదన్నుకుంది. అతడి మంచితనం ఆమెకు చేతగానితనంగా అనిపించింది. ఒక బాబు కూడా పుట్టాక కోర్టుకెక్కి విడాకులు తీసుకుంది. బాబు చిన్నవాడు కావడంతో కోర్టు తల్లికే అప్పగించింది. దాంతో విజయ్ ఒంటరివాడైపోయాడు. కొడుకు కాపురం 3 నాళ్ల ముచ్చట అయిపోవడంతో అతడి తల్లిదండ్రులు కృంగిపోయారు. బంధువుల సానుభూతిని, స్నేహితుల సహోద్యోగుల జాలి చూపులను భరించడం విజయ్కు కష్టంగా ఉంది. విజయ్ విషయాలు తెలిసి గీత అప్పుడప్పుడు వచ్చి అతడికి ధైర్యం చెప్పేది. నీ సహచర్యం పొందే అదృష్టం ఆమెకు లేదు బావా, కానీ నువ్విలా ఢీలా పడిపోవడం ఏం బాగాలేదు. నిన్ను చూసి అత్తయ్య మామయ్య కూడా దిగులు పడిపోతున్నారు చూడు. వారి కోసమైనా నువ్వు మళ్ళీ మనుషుల్లో పడాలి అని నచ్చజెప్పేది. చివరకు ఎలాగైతేనే గీత ప్రయత్నాలు ఫలించి విజయ్ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సుముఖత వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆ పెళ్లి చూపులకే వాళ్ళు బయలుదేరుతున్నారు. అటువైపు అమ్మాయి లతది కూడా ఇంచుమించు ఇలాంటి నేపథ్యమే. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు మోసం చేసి పారిపోతే ఒక పాపతో కన్నవాళ్ల పంచన చేరింది. ఎంత చెడ్డా కూతురి బ్రతుకు ఇలా అయిపోవడం చూడలేక ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆమెకు మళ్ళీ పెళ్లి తలపెట్టారు. విజయ్ కూడా అలాంటి అమ్మాయి అయితే కష్టం సుఖం తెలుసుంటాయని, ఇద్దరి జీవితాలు బాగుపడతాయని పెళ్లికి ఒప్పుకున్నాడు. పెళ్లి చూపుల తతంగం ముగిసింది. అమ్మాయి తల్లిదండ్రులు పాప భవిష్యత్ తమదే అని వాగ్దానమిచ్చిన పిమ్మట విజయ్ తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారు. లత అభ్యంతరం చెప్పబోయినా ఆమె తల్లిదండ్రులు వారించారు. నీకింకా చిన్న వయస్సే, ఇప్పటి నుండి నీ జీవితం ఇలా మోడువారిపోవటం మేము చూడలేము. పాప ఎలాగో మాతో మాలిమి అయ్యింది, కాబట్టి మా దగ్గరే పెంచుకుంటాము. నీ బ్రతుకు బాగుపడితే మాకంతే చాలు అని ఆమెను ఒప్పించారు. కొద్దిమంది బంధువుల సమక్షంలో అని ఆమెను ఒప్పించారు. కొద్దిమంది బంధువుల సమక్షంలో లతా విజయ్ల పెళ్లి నీరాడంబరంగా జరిగిపోయింది. లతకు అప్పటికే ఉద్యోగం ఉంది. పెళ్ళయ్యాక ఇద్దరూ ఒకే ఊరికి బదిలీ చేయించుకున్నారు. మెల్లమెల్లగా వారిద్దరూ పాత గాయాలు మరిచి, మొహమాటాలు విడిచి కొత్త జీవితం ప్రారంభించారు. పొద్దున్నే లేచి తయారవ్వడము, ఎవరెవరి ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళిపోవడము, తిరిగి సాయంత్రం ఇల్లు చేరడం, ఇది వారి దినచర్య. రోజు విజయ్ ముందుగా ఇల్లు చేరుకుంటాడు. తర్వాత మరో అరగంటకు లత వస్తుంది. రాగానే భర్తకు కాఫీ కలపడము, మళ్ళీ రాత్రికి వంట, మరుసటి రోజుకు కావలసినవి సిద్ధం చేసుకోవడము, ఉదయాన్నే టిఫన్లు, ఇద్దరికీ లంచ్ బాక్సులు, ఇలా లతకు కాసేపు కూడా ఊపిరి సలపదు. విజయ్ తనకు పనిలో ఏదైనా సహాయం చేయాలనుకున్నా ఇక్కడికొచ్చే ముందు మొదటి పెళ్ళాన్ని నెత్తికెక్కించుకుని అలుసైపోయావు, ఈసారైనా జాగ్రత్తగా ఉండు అని తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆ ప్రయత్నం మానుకుంటాడు. లతకు కూడా వాళ్ళమ్మ అసలే రెండో పెళ్ళి, అల్లుడు కాస్త అటు ఇటు ప్రవర్తించినా నువ్వు సర్దుకుపోవాలి అని చెప్పి పంపించింది. అందువల్ల లత అతణ్ణి ఏమీ అడగదు, అతడు ఏమీ పట్టించుకోడు. అలా వారి కాపురం ఏదో యాంత్రికంగా సాగిపోతోంది. గొడవలు లేని అలాగని సరదాలు సంతోషాలు లేవు. విజయ్కు లతకు కూడా తమ సంసారంలో సారం లోపించిందని అనిపిస్తోంది. కానీ అదేమిటో తెలియడం లేదు. ఎవ్వరికి వారు తాము ఆశించిన ప్రేమ ఎదుటివారి నుండి దొరకడం లేదని అనుకుంటున్నారు, కానీ బయటపడటం లేదు. వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో విజయ్ తన అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి వద్దామని ప్రతిపాదించాడు. లతకు అదే సమయంలో వేరే ఊరిలో ఆఫీస్కు సంబంధించి ఒక కార్యక్రమానికి వెళ్లాల్సి వచ్చింది.
తనకు రావడం వీలు కాదంది. దాంతో విజయ్ ఒక్కడే తన ఊరికి బయలుదేరాడు. గీత కూడా అప్పుడే తన పుట్టింటికి వచ్చింది. విజయ్ వచ్చాడని తెలిసి వాళ్ళింటికి వెళ్ళింది. ఎలా ఉన్నావు బావా, ఎలా ఉంది నీ కొత్త కాపురం, ఎంతో ఉత్సాహంగా అడిగింది అతన్ని చూడగానే. జీవం లేని నవ్వు నవ్వాడు విజయ్. అతడి వాలకం చూసి, సరే బావా, సాయంత్రం మామిడి తోటకు వెళదాం, తయారుగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది. సాయంత్రం అవ్వగానే గీత తయారై వచ్చింది. త్వరగా రాబావా అంటూ విజయ్ని బయలుదేరతీసింది. సంధ్య వేళలో పల్లెటూరి అందాలు వర్ణించడానికి కవులే అయి ఉండక్కర్లేదు. కమ్మగా ముక్కు పుటాలను తాకే మట్టి వాసన, దూరంగా ఆలయంలో మోగే చిరుగంటల సవ్వడి, వంపులు తిరిగి వయ్యారంగా ప్రవహించే పిల్ల కాలువ, గుడి ముందరి చెరువులో విరిసిన కలువ బాలలు, ఇవన్నీ చూస్తే సామాన్యుడికి కూడా భావుకత్వం వచ్చేస్తుంది. గీతా విజయులకు అవన్నీ సుపరిచితాలే. దారిలో పలకరించే ఆత్మీయులకు చిరునవ్వుతో జవాబిస్తూ ఇద్దరూ మామిడి తోట చేరుకున్నారు. ఇప్పుడు చెప్పు బావా నీ విశేషాలు, కిందకు దిగిన ఒక మామిడి కొమ్మ మీద కూర్చుంటూ అడిగింది. విశేషాలు ఏమున్నాయి గీత, బాగానే ఉన్నాం, ఒంటరితనమైతే లేదు. తను మరో కొమ్మ మీద కూర్చున్నాడు. అదేంటి బావా అంత నీరసంగా మాట్లాడుతున్నావు, మీరిద్దరూ సంతోషంగా లేరా, ఏమైనా గొడవలా ఆదురుదాగా అడిగింది. గొడవలేమీ లేవు గీత, కానీ ఏదో రొటీన్గా ఉంటుంది, మా దాంపత్యంలో జీవం లేనట్టు అనిపిస్తుంది. కారణం ఏమిటో తెలియడం లేదు. అసలేం జరిగిందో చెప్పు, సమస్య ఏమిటో తెలిస్తే కదా పరిష్కారం ఆలోచించడానికి, తన విషయాలన్నీ చెప్పాడు విజయ్. నేను అలసిపోయి ఇంటికొస్తే ఇంట్లో నాకు సేద తీర్చే ఇల్లాలు కావాలనుకున్నాను, కానీ తను కూడా ఉద్యోగం చేసి అలసిపోయి వస్తుంది. అలాగని నాకేం లోటు చేయదనుకో, అయినా నాకు ఏదో అసంతృప్తిగా ఉంటుంది. తన ముఖంలో అచ్చమైన సంతోషం ఉండదు, ఏదో భర్త కాబట్టి చెయ్యాలి అన్నట్టు చేసినట్టు అనిపిస్తుంది. ఇక నా ముఖంలో సంతోషం ఎక్కడి నుండి వస్తుంది చెప్పు అన్నాడు. అతడు చెప్పిందంతా శ్రద్ధగా వింది గీత. లోపం ఎక్కడుందో గ్రహించావా బావా, ప్రశ్నించింది అతన్ని. తల అడ్డంగా ఊపాడు విజయ్. మీరిద్దరూ ఒక్కసారి జీవితంలో దెబ్బతిన్నారు, దాంతో పెళ్ళి అనే బంధం మీద కాస్త అభద్రతా భావం కలిగింది. మీ ప్రేమలను ఒక్కసారి ఆప్రాత్రదానం చేశారు, ఇప్పుడు మీ భాగ్యస్వామి నుండి ప్రేమను ఆశిస్తున్నారు, కానీ ఒకరికి ఒకరు ప్రేమను ఇవ్వాలనుకోవడం లేదు, అదే ఈ సమస్యకు కారణం అంది గీత. అర్థమయ్యేలా చెప్పు గీత అన్నాడు విజయ్. ఏం లేదు బావా, నువ్వు అలసిపోయి ఇంటికొస్తే నీకు కాఫీ కల్పించేవారు లేరని బాధపడుతున్నావు, కానీ ఆమె అదే స్థితిలో వస్తే నువ్వు ఎప్పుడైనా ఆమెను సేద తీర్చాలి అనుకున్నావా? ఆమె సంతోషం ఎక్కడ ఉందో నువ్వు గ్రహించి తనకందిస్తే అంతకు 10 రెట్లు నీకు లభ్యమయ్యేది. మనం ఏదిస్తే అదే తిరిగి వస్తుందని నీకు తెలుసుగా బావా. ఇప్పుడు ప్రేమను ఇవ్వడం నువ్వే ముందు మొదలుపెట్టు, తర్వాత ఎంత తిరిగి పొందుతావో నువ్వే చూడు. మనం కొంతమందిని చూసినప్పుడు ఎంత అన్యోన్యంగా ఉన్నారో అనిపిస్తుంది. ఏమీ ఆశించకుండా భాగ్యస్వామిని ప్రేమించే స్వభావం ఆ దంపతుల్లో ఒక్కరికైనా ఖచ్చితంగా ఉంటుంది. ఇద్దరికీ ఉంటే అది మరింత స్వర్గమే. ఒకరి ఇష్టాలను మరొకరు తీర్చడము, అభిప్రాయాలు గౌరవించుకోవడము, ఒకరి బాధను మరొకరు అనుభవించడము, ఒకరు పొరపాటు చేస్తే మరొకరు క్షమించుకోవడము, ఇలా ఒకరికి ఒకరుగా, ఇద్దరు ఒకరుగా మారిపోతారు. నీ ఇష్టమే నా ఇష్టం అనడం వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవడం కాదు, ఇష్టమైన వ్యక్తిగా మారిపోవడం అంతే. నువ్వు నీ మొదటి వివాహం విషయంలో ఇలాగే ఉన్నా అవతలి వ్యక్తి మూర్ఖురాలవ్వడంతో అది వ్యర్థమైపోయింది. ఇప్పుడు సరైన వ్యక్తి దొరికినప్పుడు నీ ప్రేమను వ్యక్తపరచకుండా తన నుండే ఆశిస్తున్నావేమి బావా? నీ సంతోషం ఎక్కడో లేదు, నీ చేతుల్లోనే ఉంది, నీ చేతల్లోనే ఉంది అంది గీత. విజయ్ కాసేపు ఏదో ఆలోచిస్తున్నట్టు ఉండిపోయాడు. నువ్వు చెప్పింది నిజమే గీత, నేను ఇలా ఉండటానికి కొంత నా గత జీవితం కారణం, అయితే మరికొంత అమ్మ మాటలు కారణమయ్యాయి. ఇప్పుడు నా జీవితం ఎలా మలుచుకోవాలో నువ్వు సున్నితంగా తెలియజేశావు, థ్యాంక్ యూ వెరీ మచ్, మనస్ఫూర్తిగా అన్నాడు విజయ్. అప్పటికే చీకట్లు ముసురుకుంటూ ఉండడంతో ఇద్దరూ లేచి ఇంటి దారి పట్టారు. మరుసటి రోజు మరోసారి గీతకు కృతజ్ఞతలు చెప్పి మన ఊరికి బయలుదేరాడు. లత క్యాంపు నుండి వచ్చేసరికి వంటింట్లో ఏదో చప్పుడవుతోంది. సూట్ కేసును హాల్లో వదిలి నేరుగా వంటగదికే వెళ్ళింది. విజయ్ ఏదో వంట ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆమె విస్మయంగా చూసింది. అయ్యో ఏం చేస్తున్నారండి, నేను వచ్చేశానుగా, తప్పకోండి నేను చేస్తాను అంది లత. ఏం వద్దు కానీ నువ్వు ఒళ్ళి ఫ్రెష్ అయ్యిరా, వంట అయిపోవచ్చింది, వేడివేడిగా భోంచేద్దామన్నాడు.
విజయ్ ఆమె ఆశ్చర్యంలోంచి తేరుకోకముందే, నీకు మరో సర్ప్రైజ్ ఉంది, వెళ్ళి మన బెడ్రూమ్లో చూడు, కుక్కర్ను స్టవ్ మీద నుండి దించుతూ అన్నాడు. ఇంకా ఏమిటో అనుకుంటూ సూట్ కేస్ తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళింది. అక్కడ చూసిన దృశ్యము ఆమెకు ఆశ్చర్యానందాలతో నోట మాట రాకుండా చేసింది. బెడ్ పైన బొమ్మలతో ఆడుకుంటూ తన పాప ఒక్క ఉదుటిన వెళ్ళి పాపను గుండెలకు హత్తుకుంది. ఇదేమిటి, ఎవరు తీసుకొచ్చారు? అప్పుడే గదిలోకి వచ్చిన విజయ్ వైపు ప్రశ్నార్థకంగా చూసింది. నేనే తీసుకొచ్చాను, ఇక మీదట పాప మనతోనే ఉంటుంది, రేపే వెళ్ళి ఇక్కడ స్కూల్లో జాయిన్ చేయిస్తున్నాను అన్నాడు. ఆమె కళ్ళల్లో ఆనందాన్ని తనివి తీరా చూస్తూ ఆమెకు సంతోషం దుఃఖం ఒక్కసారే వచ్చాయి. పరుగున వెళ్ళి అతడి హృదయం పైన వాలిపోయింది. ఆమె కన్నీళ్లు అతడి షర్టును తడిపేశాయి. అతడు మెల్లగా ఆమె చుబుకాన్ని పట్టి లేపి, పిచ్చి ఎందుకు ఏడుస్తున్నావు, ఇక మీదట నీ సంతోషమే నా సంతోషం అన్నాడు. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ, తన బాబు దూరమైనప్పుడు తండ్రిగా తనెంత బాధపడ్డాడో తెలుసు, అలాంటిది నవమాసాలు మోసికన్న పాప దూరమైతే లత ఇంకెంత బాధపడి ఉంటుందో విజయ్ అర్థం చేసుకున్నాడు. తన బాధను దూరం చేయడమే తనకు నిజమైన సంతోషం అనిపించి ఊరు నుండి వస్తూ అత్తగారింట్లో పాపను తీసుకొచ్చాడు. గీతోపదేశం తన జీవితాన్ని ఒక ఆనందమయం చేస్తుంది అనుకుంటూ లతను మరింతగా హత్తుకున్నాడు విజయ్. కథ సమాప్తమండి. మా కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి కథలు వినడం కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.